Om Namo Venkateswara. Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku, Srivari Vashika Brahmotsavala Subha Kankshalato, Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanam Salu. Peddasesha Vahanam Pai Sri Malayappa Swami Vari Divya Darsanam, Tirumala Srivariki Pattu Vasralu Samarpinchina, Mukhyamantri Chandrababu Naidu. Chandraghanta Alankaranalo, Sri Saila Bhramarambika Soyigam, Ravana Vahanampai, Sri Mallikarjuna Swami Anugraham. Peddasesha Vahana Sevalo, Sri Devi Bhudevi Sametanga Uregina Sri Malayappa Swami Vari Divya Darsananto, Saptagirulu Pulakinchai, Swami Varu, Obhaya Deveri Sametanga, Peddasesha Vahanampai Viharistu, Karpura Haratalandukunaru. అంతకుముందు శనివారం సాయంత్రం శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. ధ్వజారోహణం అనంతరం తిరుమల శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులకు రంగనాయక మండపంలో వేదాశీర్వచనం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా 2018వ సంవత్సరానికి సంబంధించిన టీటీడీ నూతన క్యాలెండర్ డైరీలను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2017 చేయడం చాలా సంతోషం. అందులో కూడా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇది ఒక ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో దేవునికి పట్టు వస్త్రాలు ఇవ్వడం, అదే మరి ప్రభుత్వం తరపున లాంఛనాలను సమర్పించే ఆనవాయితీ. అదే సందర్భంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఆరాధించే ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. హిందువులందరూ కూడా ఒక పవిత్రమైనటువంటి భవంతు దగ్గరికి వస్తారు. కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చిన ఈరోజు ఏమాత్రం కూడా పరిశుభ్రతకు లోటు లేకుండా బ్రహ్మాండంగా చేయగలుగుతున్నారు. వచ్చిన భక్తులకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు ఇక్కడ సుజాగా జరుగుతున్నాయి. ఇంకా కూడా మెరుగైన సేవలు అందించి తద్వారా రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ అందుబాటులో ఉండాలి. దేశం ప్రపంచం సుభిక్షాన్ని వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఆకాంక్షిస్తారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్య కోసం వారు మొక్కుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ శక్తి వెంకటేశ్వర స్వామికి ఉంది. నేను 11 సార్లు ఇప్పటికి వచ్చాను, పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాను. ఇది నా అదృష్టం. ఈ సంవత్సరం దేవుని దగ్గర నేను ఒక మహాసంకల్పం కూడా చేసుకున్నాను. ఆ మహాసంకల్పం రాష్ట్రం కోసం. అది కూడా ఈరోజు చూస్తే స్వచ్ఛతే సేవ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రం అంతా కూడా ఒక ప్రశాంతంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, అంతేకాకుండా మంచి వాతావరణం ఉండాలి. అలాంటిది రాష్ట్రంలో ఓడిఎఫ్ సాధించడమే కాకుండా అందరూ కూడా మరుగుదొడ్లు వాడడమే కాకుండా రాష్ట్రంలో ఒక ఆరోగ్యమైన ఒక మంచి వాతావరణం తయారు చేయాలని చెప్పి ఒక సంకల్పం చేశాను. శ్రీశైల భ్రమరాంబికా దేవి చంద్రఘంట అలంకరణలో చిరునవ్వులు చిందిస్తూ భక్తులను కటాక్షించారు. శరణ్ నవరాత్రి వేడుకల్లో భాగంగా అక్క మహాదేవి అలంకార మండపంలో స్వామివారు రావణ వాహనంపై కొరువుదేరగా చంద్రఘంట అలంకరణలో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీశైల ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారికి చిన్నశేష వాహన సేవ నయన మనోహరంగా జరగనుంది. స్వామివారి వాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.